లాస్ట్ క్లాస్లో మనం హౌ టు క్రియేట్ టేబుల్, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు ద టేబుల్ అనేది చూసాం. మరి ఆ డేటాని చూడాలి, ఆ టేబుల్లో ఉండే డేటాని చూడాలంటే ఇక్కడ మీకు సెలెక్ట్ అనే కమాండ్ ఉంటుందండి. సెలెక్ట్ టు క్వరీ ది డేటా, లేదంటే టు రిట్రైవ్ ది డేటా, టు క్వరీ ఆర్ టు రిట్రైవ్ ది డేటా ఫ్రమ్ టేబుల్స్. టేబుల్స్లో ఉండే డేటాని ఎలా తీసుకొచ్చి మనకు కావాల్సిన డేటాని ఎలా చూడాలి అనేది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్కి మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే అంటే క్లాజెస్ అనేటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి, అవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సింపుల్గా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎలా అప్లై చేయాలి అనేది మీకు సింటాక్స్లో చూసినట్లయితే సెలెక్ట్, ఇక్కడ మీకు సెలెక్ట్ అన్న తర్వాత స్టార్ అని ఉంటుంది. స్టార్ లేదంటే ఆర్, ఇట్లా దీన్ని పైపింగ్ అంట. ఇట్లా సింటాక్స్లో ఎలా ఇచ్చామంటే ఇది కానీ లేకపోతే ఆర్ అని అర్థం. ఇది ఆర్ ఫీల్డ్స్ లిస్ట్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఫీల్డ్స్ లిస్ట్ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ చూడొచ్చు. ఫ్రమ్ టేబుల్, ఇది సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్. నేను ఇక్కడ క్లాజెస్ వేర్ క్లాజ్ అని, గ్రూప్ బై అని, హ్యావింగ్ అని అవన్నీ ఉంటాయి, అవి క్లాజెస్ సపరేట్గా చెప్పుకుంటా. సో ప్రస్తుతానికి డేటాని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా రిట్రైవ్ చేయాలి, ఎలా చూడాలి టేబుల్లో ఉండేది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అకౌంట్స్ అనే టేబుల్ ఆల్రెడీ ఉంది. అకౌంట్స్ అనే టేబుల్లో నుంచి డేటాని రిట్రైవ్ చేయాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ కంపల్సరీగా మీరు డేటాబేస్ చూడాలి, మాస్టర్ డేటాబేస్లో ఉంది. మాస్టర్ డేటాబేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ అంటే రాదు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ దాంట్లో లేదు కాబట్టి ఏం చేయాలి, మీరు డేటాబేస్ని సెలెక్ట్ చేయాలి, లేదంటే యూజ్ అనే కమాండ్ ద్వారా మీరు యూజ్ ఏంటిది బ్యాంక్, బ్యాంక్ డేటాబేస్ని యూజ్ చేసుకొని దాంట్లో మీరు ఈ యొక్క అకౌంట్ టేబుల్ నుంచి డేటాని తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్ అంటే ఇక్కడ 5 ఫీల్డ్స్ ఉన్నాయి, 5 ఫీల్డ్స్ యొక్క డేటా కూడా మీకు రావడం జరిగింది. అలా కాకుండా ఇది ఒక స్టేట్మెంట్ మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. ఎగ్జాంపుల్స్లో మీరు చూసినట్లయితే అలా కాకుండా స్పెసిఫైడ్ ఫీల్డ్స్, మీకు కావాల్సిన కొన్ని ఫీల్డ్స్ యొక్క డేటాని మాత్రమే తీసుకోవాలి అనుకోండి, అలాంటప్పుడు మీకు ఇక్కడ ఫీల్డ్స్ లిస్ట్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఏ ఫీల్డ్స్ డేటా కావాలి, అన్ని ఫీల్డ్స్ వద్దు, ఏసీఎన్ఓ కామా ఏసీహెచ్ నేమ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అకౌంట్ ఏసీ టైప్ ఇవి మాత్రమే కావాలి అనుకుందాం. సో ఇప్పుడు చూడండి మీకు ఆ 3 ఫీల్డ్స్ యొక్క డేటానే రావడం జరిగింది. ఇక మిగతాది ఈ బ్యాలన్సు, ఓపెనింగ్ డేటు ఇవి మనకి రాలేదు ఇక్కడ. సో ఇట్లా స్పెసిఫైడ్ ఫీల్డ్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. మరి ఈ స్పెసిఫైడ్ ఫీల్డ్స్లో కూడా అన్ని రికార్డ్స్ వచ్చాయి, 4 రికార్డ్స్ వచ్చాయి, లేదంటే 1000 ఉంటే 1000 రికార్డ్స్ వస్తాయి, 1 ల్యాక్ ఉంటే 1 ల్యాక్ రికార్డ్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ క్లాజెస్ పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ ఒక సింపుల్ క్లాజ్ మాత్రం ఇక్కడ పెడతాను, అది వేర్ క్లాజ్. వేర్ అనేది కామన్గా అన్నిటికీ యూజ్ చేస్తుంటాం కాబట్టి వేర్ కండిషన్ పెడతాం. సో మనకి కండిషనల్గా డేటా రావాలి, అన్ని రికార్డ్స్ వద్దు, కొన్ని రికార్డ్సే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నాకు అకౌంట్ సెలెక్ట్ స్టార్ అంటాను, లేదంటే ఓన్లీ
ఆ ఫస్ట్ పర్టికులర్ ఫీల్డ్స్ ఏ తీసుకుంటానో వేర్ ఏసీ టైప్ అకౌంట్ టైప్ సేవింగ్స్ అయితే ఏదైతే ఉందో అది మాత్రమే కావాలి ఏసీ టైప్ ఈక్వల్ టు సేవింగ్స్ సేవింగ్ అని ఉంటే సేవింగ్ అనే ఇవ్వాలి సేవింగ్స్ అని ఉంటే సేవింగ్స్ అనే ఇవ్వాలి ఇక్కడ డేటా చూడండి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రెండు రికార్డ్సే వచ్చాయి సేవింగ్స్ అకౌంట్ టైప్ ఎవరికి ఉందో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే రావడం జరిగింది సో ఇది కండిషన్ వేర్ కండిషన్ పెడతాం ఆ కండిషన్ ప్రకారం మనకి డేటా అనేది ఇక్కడ రిట్రైవ్ చేయడం జరిగింది ఈ వేర్ క్లాజ్ని మళ్ళీ కూడా అన్ని క్లాజెస్తో పాటు మళ్ళీ చెప్పడం జరుగుతుంది మరి ఇది సింపుల్ వేర్ క్లాస్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ మీద మీరు వేర్ క్లాస్ పెట్టాలి అనుకున్నారు వేర్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 1000 బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 1000 ఎవరికైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే రావాలి అనుకుందాం సో వీళ్ళిద్దరే ఉన్నారు ఈవెన్ 1000 ఉన్నవాడు కూడా రాలేదు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పుడు 1000 ఉన్నవాడు కూడా వచ్చేవాడు సో మూడు రికార్డ్స్ వచ్చాయి ఈక్వల్ టు తీసేస్తే రెండు రికార్డ్సే రావడం జరిగింది ఈ విధంగా కండిషనల్గా మనం సెలెక్టెడ్ రికార్డ్స్నే మనం తీసుకోవచ్చు ఇక్కడ స్టార్ తీసేసి పర్టికులర్ ఫీల్డ్స్ మీకు అకౌంట్ నంబరు నేమ్ ఆ రెండే కావాలనుకుంటే ఆ రెండు ఫీల్డ్సే పెట్టుకోండి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ప్లేస్ ది కండిషన్ ఇట్లా అన్నమాట ఇది సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ మరి ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాని క్వరీ చేయగలుగుతున్నాం డేటాని తీసుకురాగలుగుతున్నాం మరి డేటాని అక్కడ ఉండే డేటాని మాడిఫై చేయాలి సపోజ్ ఏ బ్యాలెన్స్ వాళ్ళకి అప్డేట్ చేయాలి అనుకుందాం మరి బ్యాలెన్స్ అప్డేట్ చేయాలి లేదంటే అకౌంట్ టైప్ ఏదన్నా మార్చాలి ఇట్లాంటివి ఏదన్నా ఉన్నాయి అనుకుందాం అలాంటప్పుడు మీరు వాడే స్టేట్మెంటు అప్డేట్ మరి ఈ అప్డేట్ ముందర మనం ఈ ఇట్లా మనం మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మౌస్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ టాప్ 1000 రోస్ అని ఉంది ఇట్లా మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఆ డేటా వస్తుంది స్టేట్మెంట్ లేకుండా అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లేకుండా కూడా మీరు ఇట్లా డేటాని సెలెక్ట్ చేయొచ్చు జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద పర్టిక్యులర్ టేబుల్ అండ్ సెలెక్ట్ టాప్ 1000 రోస్ ఇట్లా మీరు తీసుకున్నట్లయితే టాప్ n నెంబర్ ఆఫ్ రోస్ మీకు వస్తాయన్నమాట సో అదే క్వరీ రాసింది చూడండి ఓకే ఈ టాపు ఈ ఆ క్లాజెస్ అన్ని ఎలా ఉంటాయి అనేది మనం కమింగ్ సెషన్స్లో అన్ని క్లాజెస్తో పాటు చూద్దాం మరి ఇప్పుడు మనకి అప్డేట్ స్టేట్మెంట్ అప్డేట్స్ లేదంటే మాడిఫైస్ ది డేటా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ది టేబుల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది టేబుల్ ఆల్రెడీ టేబుల్లో ఉండే డేటాని ఎలా మాడిఫై చేయాలి దీనికి సింటాక్స్ మనం చూసినట్లయితే ఎలా ఇస్తామంటే అప్డేట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి ఏ టేబుల్ని మనం అప్డేట్ చేయదలుచుకున్నామో ఆ టేబుల్ నేమ్ సెట్ అనే కీవర్డ్ ఇచ్చి సెట్ ఏం సెట్ చేయాలి అంటే ఫీల్డ్ ఏ ఫీల్డ్కి మీరు వాల్యూ మార్చాలి ఫీల్డ్ 1 ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ 1 ఏదో ఒక వాల్యూ దానికి ఫీల్డ్కి ఇంకా కామా ఇచ్చి మీరు ఇట్లా కంటిన్యూ చేయొచ్చు ఫీల్డ్ 2
field 2 equal to value 2. ఏ ఫీల్డ్స్కి మీరు మార్చాలో అప్డేట్ చేయాలో అవన్నీ కూడా ఇట్లా కంటిన్యూషన్ ఇచ్చుకుంటూ పోతారు ఫీల్డ్ 3 ఇట్లా. మరి ఇక్కడ మనకి వేర్ క్లాజ్ అనేది లాస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వేర్ క్లాజ్ ఇవ్వకపోతే అన్ని ఫీల్డ్స్కి అన్ని రికార్డ్స్లో ఉన్న ఫీల్డ్స్కి అది మీకు మాడిఫై చేస్తుంది. కాబట్టి వేర్ మీకు స్పెసిఫైడ్ రికార్డ్కే మార్చాలి అనుకుంటే వేర్ కండిషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మనం సెలెక్ట్లో ఎట్లయితే పర్టికులర్ రికార్డ్ని సెలెక్ట్ చేసామో అదేవిధంగా వేర్ కండిషన్ ద్వారా మనం పర్టికులర్ రికార్డ్స్ని అప్డేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ డేటా ఉందండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. మరి ఇక్కడ చూడండి, రాధాకి బ్యాలెన్స్ అండ్ ఈ డేట్ ఇవ్వలేదు. సరే ఈ రెండు ఫీల్డ్స్కి ఒకసారి అప్డేట్ చేద్దాం. లేకపోతే హరికి బ్యాలెన్స్ 2000 అని ఉంది, నేను 3000గా మార్చాలి అనుకుందాం ఈ పర్టికులర్ అకౌంట్ నెంబర్కి. సో అప్పుడు అప్డేట్ మీరు క్యాప్స్లో అయినా స్మాల్లో అయినా ఇచ్చుకోండి, ఏం పర్లేదు. అప్డేట్ నెక్స్ట్ ఏంటి, అక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి, అకౌంట్ సెట్. ఏమి సెట్ చేయాలి, సెట్ ఫీల్డ్ ఈక్వల్ టు వాల్యూ అన్నాను. సో ఫీల్డ్ ఏంటి, బ్యాలెన్స్ అనేది మీకు ఫీల్డ్. బ్యాలెన్స్ ఈక్వల్ టు సెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు 3000 అన్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఎవరికి 3000 రావాలి ఇక్కడ, ఓన్లీ మనం అనుకున్నది హరికే, మరి అక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, అన్ని రికార్డ్స్కి 1000 రికార్డులు ఉన్నా 1 లాక్ రికార్డ్స్ ఉన్నా అన్నిటికీ కూడా మీకు 3000 వచ్చేస్తుంది బ్యాలెన్స్. అలా కాకుండా మీరు పర్టికులర్ రికార్డ్కి అప్డేట్ చేయాలి అనుకుంటే వేర్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి యునీక్గా, లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అకౌంట్ టైపు అట్లా ఇవ్వకూడదు. అకౌంట్ టైప్ ఈక్వల్ టు సేవింగ్స్ అన్నారనుకోండి, సేవింగ్స్ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ 3000 వచ్చేసింది. డేట్ కూడా ఇవ్వకూడదు. జనరల్గా డేట్ అంటే అదే డేట్లో చాలామంది అకౌంట్ ఓపెన్ చేసుకున్నచ్చు. మనకి అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా ఇవ్వకూడదు. జనరల్గా హరి అనేది చాలామందికి ఉండొచ్చు. మెయిన్గా అకౌంట్ హోల్డర్ నెంబర్ అనేది యునీక్గా ఉంటుంది, ఆ నెంబర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ వేర్ ఏసీఎన్ఓ ఈక్వల్ టు నంబర్ ఇస్తున్నాను, ఆ పర్టికులర్ నెంబర్నే ఇచ్చాము. నెంబర్ అనేది వాడికి ఒక్కడికే ఉండిద్ది ఆ నెంబర్. సో వాడి డేటా అప్డేట్ అయింది. అక్కడైతే మనకి 4 రికార్డులే ఉన్నాయి కాబట్టి హరి నేమ్ వేరే వాళ్ళకి లేదు కాబట్టి అకౌంట్ నేమ్ కూడా అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా హరి అని ఇచ్చుకోవచ్చు, అంటే ప్రాబ్లం. సో హరికి ఇప్పుడు 3000 అయింది శాలరీ. మరి ఒకసారి చెక్ చేసుకోండి మీరు అప్డేట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రైట్ సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. చూడండి వీడికి మాత్రమే 1000 వచ్చింది. అదే వేర్ క్లాజ్ పెట్టకపోయి ఉంటే వీళ్ళందరికీ కూడా 3000 వచ్చేసిండేది. ఇప్పుడు హరికి మాత్రమే 1000 ఎక్స్ట్రా రావడం జరిగింది, అంటే 3000 అయింది. మరి అలా కాకుండా ఒక ఫీల్డ్ కాకుండా మల్టిపుల్ ఫీల్డ్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రాధ అనే దానికి మీకు బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ డేట్ 2 లేవు, నల్ అని ఉంది. నల్ అంటే ఏమి లేదు, దాంట్లో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడే 3 వాల్యూసే ఇచ్చాం లాస్ట్ క్లాస్లో, ఈ 3 ఇచ్చాం ఇన్సర్ట్ ఇన్ టు ఆ 3 ఫీల్డ్సే పెట్టి ఈ 2 ఫీల్డ్స్కి డేటా ఇవ్వలేదు. మరి ఇలాంటి సందర్భంలో మీరు అప్డేట్ చేయడం ఎలా అంటే అప్డేట్
అకౌంట్ సెట్ ఫీల్డ్స్ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి, బ్యాలెన్స్ ఈక్వల్ టు సంథింగ్ నేను 1200 ఇస్తున్నాను కామా కామా ఇచ్చి, ఇప్పుడు రెండో ఫీల్డ్ ఏఓ డేట్. ఇక్కడ లిస్ట్ వచ్చేసింది మీకు ఆటోమేటిక్గా, ఆ లిస్ట్లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఓ డేట్ ఈక్వల్ టు మీరు ఇప్పుడు వితిన్ కొటేషన్స్లో డేట్కి క్యారెక్టర్స్కి ఎప్పుడు కూడా వితిన్ కొటేషన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ మంత్ 11th మంత్ డే 25th డే ఇయర్ 21 ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎవరికి అప్డేట్ చేయాలి, వేర్ ఐ కెన్ సే అకౌంట్ హోల్డర్ నేమ్ ఈక్వల్ టు రాధా. సో ఆ ఒక్క రికార్డే ఎఫెక్ట్ అయింది. మీరు చూడొచ్చు ఆ డేటాని, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంట్, ప్రతిసారి ఆ డేటాని చెక్ చేసుకోండి. సో వచ్చిందో మనకి ఎగ్జాక్ట్గా మనం ఇచ్చింది ఇలా అన్నమాట. సో పర్టిక్యులర్ రికార్డ్కి నంబర్ ఆఫ్ ఫీల్డ్స్, ఇంకొక ఫీల్డ్ కూడా అప్డేట్ చేయాలి, కామా ఇచ్చి మీరు ఇంకా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ అప్లై చేసుకొని చూడండి ఎట్లా అప్డేట్ అయిందో తెలుస్తుంది. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంట్. సార్ ఇక్కడ అప్డేట్లో ఒక డౌట్ సార్. ఎస్ చెప్పండి. ఇప్పుడు వేరు అకౌంట్ నేమ్ రాధా అని ఇచ్చాం కదా సార్, అక్కడ అకౌంట్ నెంబర్ ఇక్కడ రాధా అంటే ఒక సార్ ముందు రాధా అంటే వాళ్ళకు కూడా అప్డేట్ అవుతుంది సార్. అదే కదా, అంతే కదా చెప్పాను కదా, అదే అట్లా ఇవ్వకూడదు నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్ తీసుకోకూడదు మనం జనరల్గా అయితే. ఇక్కడ నాకు అకౌంట్ నెంబర్ తీసుకోవాలి, అకౌంట్ నెంబరే తీసుకోవాలి. దీన్ని వీటినే ఐడెంటిఫికేషన్ ఫీల్డ్స్ అంటారు, ఎప్పుడు కూడా కీ ఫీల్డ్స్ అన్నమాట ఇవి. ఎప్పుడు మనం మీకు నెక్స్ట్ వస్తాయి కన్స్ట్రైంట్స్లో వస్తాయి, మీ కీ ఫీల్డ్స్ యొక్క యూజ్ ఏంటి, మెయిన్గా ఎందుకు వీటిల్నే ఫాలో కావాలి. కీ ఫీల్డ్స్ అనేది ప్రతి టేబుల్కి కూడా ప్రైమరీ కీ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇది ప్రైమరీ కీ పెట్టినా పెట్టకపోయినా ఇది కీ ఫీల్డ్ అన్నమాట మేజర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఎంప్లాయ్ నెంబర్, స్టూడెంట్ టేబుల్ ఉంది, స్టూడెంట్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్, అట్లనే కస్టమర్ టేబుల్ ఉంది, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇట్లాంటివన్నీ కూడా ఐడెంటిఫికేషన్ నెంబర్స్. ఒక ప్రొడక్ట్కి ఉండే నెంబరు ఇంకొకటికి ఉండదు, ఒక స్టూడెంట్కి ఉండే నెంబరు రోల్ నెంబరు ఇంకొకటికి ఉండదు, ఒక అకౌంట్ నెంబరు ఇద్దరికి ఉండదు. ఇట్లా మీకు యునీక్గా ఉంటాయి కాబట్టి వీటిల్నే ఫాలో కావాలి జనరల్గా, అంతేకాని నేమ్స్ని వీటిల్ని ఫాలో కాకూడదు అని చెప్తున్నా. ఓకే, నేమ్స్ సేమ్ నేమ్ ఉంటే మీకు ఇద్దరికి ముగ్గురికి ఎన్ని మందికి ఉన్నా అప్డేట్ అయిపోయేది. బట్ ఇలా క్యారెక్టర్ ఫీల్డ్ కూడా ఇట్లా ఇవ్వచ్చు అని చూపించామంతే, బట్ దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ ద వే ఫస్ట్ తీసుకున్నదే కరెక్ట్ అన్నమాట. ఓకే, మరి ఓకే ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ టు రిమూవ్ ది డేటా. మీరు రిమూవింగ్కి వెళ్ళే ముందరా ఇక్కడ చూడొచ్చు, ఈ డేటాని అప్డేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి టేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి, ఎగ్జాక్ట్గా ఎడిట్ అని ఉంది, ఎడిట్ ద్వారా కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. ఎడిట్ అంటే ఎడిటింగ్ మీకు రావడం జరుగుతుంది. సో చూడండి, సెలెక్ట్ అంటే ఏమో జస్ట్ డేటా మాత్రం వస్తుంది, అప్పుడు అప్డేట్ చేయలేరు మీరు. ఎడిట్ అంటే మీరు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలరీని నేను ఈ బ్యాలెన్స్ని 4000గా చేస్తున్నాను. సో దట్ ఈస్ పాజిబుల్. ఓకే, అప్డేట్ అయింది. డైరెక్ట్గా మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ అప్డేట్ స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి డిలీట్ అనేది ఉందండి.
deletes the records which are already existed in the table, removes the records of a table. Mari deeniki syntax chusinatlayite delete from table name istam. Delete from table name ante mottham remove ayipothayi. Danike manam where clause anedi last lo pettam. Where condition ఈ సెలెక్ట్కి అప్డేట్కి వాటికి ఎట్లా వేర్ వాడామో అదేవిధంగా ఇక్కడ కూడా వేర్ క్లాజ్ అనేది వాడుకోవచ్చు. సో ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అకౌంట్ అంటే ఇట్ విల్ రిమూవ్స్ ది టోటల్ రికార్డ్స్. అట్లా కాకుండా delete from account where account number ఇక్కడ కూడా నేమ్ ఇచ్చాం అనుకోండి మొత్తం ఆ నేమ్ గల వాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. where account number equal to something లేదంటే సపోజ్ ఎవరైతే బ్యాలెన్స్ తక్కువ ఉందో వాళ్ళని రిమూవ్ చేయాలి అనుకుంటే where balance less than 1500 అంటే ఎవరు పోతాడు వీడు పోతాడు వీడు కూడా పోతాడు రిమూవ్ అయిపోతాడు. అలా కాకుండా పర్టికులర్ రికార్డ్ని మీరు రిమూవ్ చేయాలి అంటే వేర్ మీరు నేను శాంపిల్ డేటానే ఇన్సర్ట్ చేశాను మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మీకు బాగా తెలుస్తుంది అన్నమాట దేని మీద ఎట్లా అప్లై చేయాలి అనేది రకరకాలుగా మీరు దాని మీద ప్రయోగాలు చేయొచ్చు. సో where account number equal to ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి వన్ రో ఎఫెక్టెడ్ ఆ పర్టికులర్ రికార్డే మీకు రిమూవ్ అయింది. వేరే రికార్డ్ కావాలనుకుంటే వేరే రికార్డ్ లేదంటే ఇక్కడ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ప్రకారం అంటే సపోజ్ వేర్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ లేదంటే లెస్ దెన్ ఇట్లా ఇచ్చి కూడా మీరు ఆ రికార్డ్స్ని రిమూవ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్లో మనకి ఇది పర్టికులర్ రికార్డ్ రిమూవ్ చేయాలంటే అట్లా కాకుండా వితౌట్ ఎనీ కండిషన్ వితౌట్ వేర్ కండిషన్ ఇఫ్ యు అప్లై దిస్ డిలీట్ ఫ్రమ్ అకౌంట్ సో దట్ మీన్స్ ఇదేం చేస్తుంది సైడ్ మీకు డిస్క్రిప్షన్ రాస్తుంది ఇట్ విల్ రిమూవ్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్ వితౌట్ వేర్ కండిషన్ అదండి. మరి అప్డేట్ చేసాం డిలీట్ చేసాం ఇది డేటాని అప్డేట్ చేసాం డేటాని రిమూవ్ చేసాం. అలా కాకుండా ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మీరు మార్చాలి అనుకోండి అలాంటప్పుడు మీకు ఆల్టర్ టేబుల్ అనేది వర్క్ అవుతుంది. ఆల్టర్ టేబుల్ చూడండి ఇదేమో అప్డేటు డిలీటు ఇన్సర్టు ఈ మూడు ఏ కమెంట్స్ దేంట్లో ఉన్న కమెంట్స్ ఇవి ఏ లాంగ్వేజ్లో ఉన్నవి డిఎంఎల్ కమెంట్స్ ఇవి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నది డిఎంఎల్ కమెంట్స్ ఇవన్నీ కూడా డిఎంఎల్ కమెంట్స్. ఇప్పుడు క్రియేటు ఆల్టరు డ్రాపు ట్రంకేటు ఇట్లా ఇవన్నీ దేని కింద వస్తాయి డిడిఎల్ కమెంట్స్ కిందకి వస్తాయి. సో టు ఆల్టర్ ది టు మాడిఫై ది లేదంటే ఆల్టర్ ది టు మాడిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్
టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మారుస్తుంది, ఆల్టర్ చేస్తుంది. మరి ఇక్కడ ఆల్టర్ చేసేటప్పుడు ఆల్టర్ టేబుల్కి నంబర్ ఆఫ్ అంటే ఒక ఫీల్డ్ని ఎలా యాడ్ చేయాలి అనే దానికి ఒక సపరేట్గా దీన్ని వాడచ్చు. టు యాడ్ ఎ ఫీల్డ్ సింటాక్స్, టు యాడ్ ఎ ఫీల్డ్ లేదంటే కాలమ్. దీనికి ఏం చేయాలంటే ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ యాడ్ అని చేస్తే మీరు కాలమ్ యొక్క డెఫినేషన్స్ పెట్టచ్చు. కాలమ్స్ డెఫినేషన్, ఏ కాలము, దాని డేటా టైపు, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అదే రిమూవ్ చేయాలనుకోండి, టు రిమూవ్ ఎ ఫీల్డ్ సింటాక్స్ ఇలా ఉంటుంది. ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఇప్పుడు డ్రాప్ కాలమ్స్, కాలమ్స్ ఏవైతే మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ని మెన్షన్ చేయాలి. అదే ఇక్కడ డ్రాప్ కాలమ్ అని ఇచ్చి డ్రాప్ కాలమ్ ఇట్లా డ్రాప్ చేయాలి. మరి అట్లానే టు మాడిఫై లేదంటే టు ఆల్టర్ ఏ ఫీల్డ్, ఆల్రెడీ ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ని మీరు దాని యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేయాలి. దాని సైజ్ పెంచాలి ఇట్లాంటివి, దాన్ని లేదంటే దానికి కొత్త కన్స్ట్రైంట్స్ పెట్టాలి ఇట్లాంటి సందర్భంలో మీరు ఇలా ఇస్తారు సింటాక్స్, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఆల్టర్ కాలమ్, ఆల్టర్ కాలమ్. ఇప్పుడు ఏవైతే కాలమ్స్ ఆల్టర్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ యొక్క డెఫినేషన్, ఇట్లా మీరు ఆల్టర్ టేబుల్ని రకరకాలుగా వాడుకోవచ్చు. యాడ్ చేసేదానికి ఒక కాలం, తీసేసేదానికి ఒక కాలంని, ఇట్లా ఆల్టర్ చేసుకునేదానికి ఇట్లా మల్టిపుల్ వేస్లో మనం వాడతాం. మరి చూద్దాం ఇవి ఎలా వర్క్ అవుతాయి. మరి ఇక్కడ ఈ అకౌంట్ టేబుల్లో నేను వాడికి అడ్రస్ అనే ఫీల్డ్ ఇవ్వాలి అండి. సో ఆల్టర్ టేబుల్ అకౌంట్ యాడ్ అడ్రస్, అడ్రస్కి డేటా టైప్ ఏముంటుంది, వేర్ క్యార్ ఉంటుంది, వేర్ క్యార్ ఆఫ్ సంథింగ్, అడ్రస్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఒక 40 ఇట్లా ఇస్తున్నాను. కమాండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, అడ్రస్ అనేది మనం యాడ్ చేయగలిగాం. ఓకే మరి ఇక్కడ మీకు లిస్ట్లోకి రావాలంటే రైట్ క్లిక్ చేయండి, రీఫ్రెష్ అనండి.
మీకు రిఫ్రెష్ అయిన తర్వాత ఈ కాలమ్స్లోకి వెళ్ళి ఇట్లా ఎక్స్పాండ్ చేసి చూసినట్లయితే అడ్రస్ అనే ఫీల్డ్ వచ్చి ఉంది. మరి ఇంకా నేను ఇంకొక రెండు ఫీల్డ్స్ యాడ్ చేయాలి. ఆల్టర్ టేబుల్ అకౌంట్ యాడ్ ఇప్పుడు బ్రాకెట్లో ఇచ్చి చూస్తాం రెండు ఫీల్డ్స్ కాబట్టి యాడ్ ఫోన్ ఇంటిజర్ అనుకుందాం, అట్లానే పిన్ కోడ్ ఇంటిజర్ అనుకుందాం. సో బ్రాకెట్స్ కూడా ఇవ్వకుండా ఇట్లా డైరెక్ట్గా మీరు యాడ్ ఫస్ట్ కాలమ్ కామా నెక్స్ట్ కాలమ్ ఇట్లా మల్టిపుల్ కాలమ్స్ టు యాడ్ టూ కాలమ్స్ అట్ ఎ టైమ్ కామా ఇచ్చి మీరు యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఆ కాలమ్స్ మీకు వచ్చేస్తాయి. ఎక్స్ట్రా కాలమ్స్ని అట్ ఎ టైమ్ ఎలా యాడ్ చేయాలి. నెక్స్ట్ మీకు యాడ్ చేయడమే కాకుండా మాడిఫై చేయాలి. సపోజ్ అడ్రస్కి నేను పొరపాటున 40 ఇచ్చాను, అది సరిపోదు, ఇంకా పెంచాలి అనుకుందాం, సైజ్ పెంచాలి. సో అలాంటప్పుడు ఆల్టర్ టేబుల్ అకౌంట్ ఆల్టర్ కాలమ్ అడ్రస్ ఇప్పుడు దీనికి వేర్ క్యాడ్ ఆఫ్ సంథింగ్ 50. సో ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, ఇక్కడికి వచ్చి అడ్రస్ సైజ్ 50 అయిపోయిందా అట్లా అన్నమాట. దిస్ ఇస్ టు ఆల్టర్ ది కాలమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలమ్. అట్లానే ఒక కాలమ్ వద్దు అనుకుందాం, ఆల్టర్ టేబుల్ అకౌంట్ డ్రాప్ కాలమ్. సపోజ్ పిన్ కోడ్ వద్దు, అడ్రస్లోనే పిన్ కోడ్ ఇస్తున్నాం అనుకుందాం, డ్రాప్ కాలమ్ పిన్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి, ఆ కాలం డ్రాప్ అయిపోయి ఉంటుంది, పిన్ పోయిందా అట్లా అన్నమాట. ఇట్లా కాలమ్స్ని యాడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. ఈ విధంగా ఆల్టర్ టేబుల్ అనేది మీకు వర్క్ అవుతుంది. ఇదే మీకు ఈ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో కూడా రైట్ క్లిక్ చేసి డిజైన్ అనే దాంట్లోకి వెళ్ళండి. డిజైన్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఆల్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గగా. సపోజ్ దీని సైజు అకౌంట్ హోల్డర్ టైప్ సైజు నేను 25 ఇస్తాను, అక్కడ క్లిక్ చేయండి, ఇట్లా ఇవ్వండి, ఇట్లా మాడిఫై అయింది. అట్లానే రిమూవ్ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ పర్మిషన్స్ కొన్నిసార్లు అప్లై చేయలేము. సపోజ్ డిలీట్ కాలం అంటాను. ఓకే, ఇప్పుడు సేవ్ టేబుల్ని క్లోజ్ చేసేటప్పుడైనా మీకు సేవ్ అడుగుతుంది, ఎస్ సార్ అండి. సో సేవింగ్ చేంజెస్ నాట్ పర్మిటెడ్. ఓకే, ఇక్కడ మీరు ఇట్లా డ్రాప్ చేయలేరు, ఓన్లీ కమాండ్ ద్వారానే మీరు డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ పర్మిషన్స్ దీనికి లేవు కాబట్టి ఓన్లీ సైజుని ఆల్టర్ చేసుకోవచ్చు. ఇంకొక ఫీల్డ్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసి చూద్దాం. డిజైన్ సపోజ్ అగైన్ ఐ వాంట్ ద పిన్ కోడ్ పిన్ ఇంటిజర్. ఓకే, సేవ్ ఇట్.
ఓన్లీ డ్రాపింగ్ మాత్రమే కుదరటం లేదు ఇక్కడ. మిగతా అన్ని రైట్ క్లిక్ చేసి డిజైన్లో మీరు చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఆల్టరింగ్ అనేది కుదురుతుందండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ కమాండ్, ఈ కాలమ్స్ని రీనేమింగ్ ఎలా చేయాలి లేదంటే టేబుల్ని రీనేమింగ్ ఎలా చేయాలి అనే దానికి ఇక్కడేమీ సపరేట్ కమాండ్ ఇక్కడ ఇవ్వలేదు మనకి. రీనేమ్కి గీనేమ్కి ఇక్కడ డిడిఎల్ డిఎంఎల్ వీటిల్లో ఇవ్వలేదు. దానికి సపరేట్గా ఒక సపరేట్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటాం దీన్ని, ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్. ఇది స్టోర్డ్ ప్రొసీజర్ అంట. ఈ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే నాట్ సపరేట్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్. మీకు స్టోర్డ్ ప్రొసీజర్స్ మీ ఓన్గా ఎలా రాయాలి అనేది లాస్ట్లో వస్తుంది మీకు. దిస్ ఈజ్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్ టు రీనేమ్ ఏ టేబుల్ ఆర్ కాలమ్. టేబుల్లో ఉండే కాలంని కానీ టేబుల్ని కానీ రీనేమ్ చేసేదానికి దీన్ని యూజ్ చేస్తాం. అదే మీరు సింటాక్స్ టు రీనేమ్ ఏ టేబుల్, టేబుల్ని రీనేమ్ చేసేదానికి సింటాక్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్ అనిచ్చి ఓల్డ్ టేబుల్ నేమ్, పాత టేబుల్ నేమ్ ఏంటి, ఓల్డ్ టేబుల్ నేమ్ స్పేస్ ఇచ్చి న్యూ టేబుల్ నేమ్ లేట్ కామా ఇచ్చి న్యూ టేబుల్ నేమ్. సో ఇట్లా చూద్దాం ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది. అయితే ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఈఎక్స్ఈసి అని వాడతాం. నోట్ అని ఇక్కడ పెడుతున్నాను, నోట్ ఈఎక్స్ఈసి ఈస్ ఈఎక్స్ఈసి ఈస్ టు ఎగ్జిక్యూట్ ఎనీ స్టోర్డ్ ప్రొసీజర్. స్టోర్డ్ ప్రొసీజర్స్ మీకు వర్క్ కావాలంటే దాని ముందర ఏం చేయాలి, ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూట్ అంట ఫుల్ ఫామ్. ఎనీ స్టోర్డ్ ప్రొసీజర్ మీరు రాసినటివి కావచ్చు లేదంటే సిస్టమ్ ఇచ్చేసిన స్టోర్డ్ ప్రొసీజర్స్ కావచ్చు, వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈఎక్స్ఈసి వాడాలి. అంటే మనం ఇప్పుడు టేబుల్ని రీనేమ్ చేయాలంటే ఫస్ట్ ఏం వాడాలి, ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూట్ ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్. మరి ఓల్డ్ టేబుల్ నేమ్ ఏంటి, అకౌంట్ కామా న్యూ టేబుల్ నేమ్ ఏంటి. నేను కస్టమర్ ఏసీసీటీ అని పెడుతున్నాను, కస్టమర్ అకౌంట్ అని. మరి ఇప్పుడు F5 ప్రెస్ చేస్తాను, చూడండి. మరి ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, ఇక్కడ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి హై లెవెల్లోకి. ఇప్పుడు కాలమ్స్ రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ, టేబుల్ని రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ. ఒకటి టేబుల్స్ కాబట్టి ఇక్కడ టేబుల్ నేమే మారుస్తున్నాం కాబట్టి టేబుల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి కస్ట్ ఏసీసీటీ అని రావడం జరిగింది. మళ్ళీ మీకు ఒరిజినల్ నేమే రావాలి అంటే అగైన్ యూ హ్యావ్ టు గివ్ ది రీనేమ్, ఎస్పీ రీనేమ్ వన్స్ అగైన్. మళ్ళీ మార్చాలి అప్పుడు ఎట్లా ఇస్తారు, ఎగ్జిక్యూట్ ఎస్పీ రీనేమ్
ఓల్డ్ నేమ్ ఏంటి ఇప్పుడు కస్టమర్ ఏసీసీటీ దీన్ని కాస్త ఏం చేస్తున్నాను మళ్ళీ అగైన్ అకౌంట్స్ అనే నేమే ఇస్తున్నాను అకౌంట్ అగైన్ రీనేమ్డ్ మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేయండి అకౌంట్ అనే టేబుల్ మళ్ళీ వచ్చేసి ఉంటుంది ఓకే ఇట్లా టేబుల్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు మార్చవచ్చు ఎక్స్ఈసీ స్పేస్ ఇచ్చి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇదే ఒక టేబుల్లో ఉండే కాలంని మీరు పర్టికులర్ కాలంని రీనేమ్ చేయాలి అంటే మీకు వచ్చేసి ఇంకొక సింటాక్స్ ఉంటుంది సింటాక్స్ టు రీనేమ్ ఏ టేబుల్ టు రీనేమ్ ఏ కాలమ్ ఏ టేబుల్ కాలమ్ టేబుల్లో ఉండే ఒక కాలంకి ఎట్లా రీనేమ్ చేయాలి దానికి ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్ అప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుందంటే వితిన్ కొటేషన్స్లో ఫస్ట్ వితిన్ కొటేషన్స్లో టేబుల్ నేమ్ డాట్ ఇస్తారు కాలం నేమ్ ఏదైతే కాలంని మీరు మార్చాలనుకుంటున్నారో ఆ కాలంని వితిన్ కొటేషన్లో ఇవ్వాలి కామా ఇచ్చి తర్వాత వితిన్ వితౌట్ కొటేషన్స్ కొటేషన్స్ లేకుండా మీరు న్యూ కాలం నేమ్ కొత్త కాలం పేరేంటి లాస్ట్లో మళ్ళీ కామా ఇచ్చి కాలం అనేది వితిన్ కొటేషన్లో మెన్షన్ చేయాలి అంటే టేబుల్ కాదు ఇది కాలంని రీనేమ్ చేస్తున్నాం అని ఇక్కడ చూడండి ఇక్కడ వితిన్ కొటేషన్లు ఇవ్వాలి ఇక్కడ ఇది కాలం అనేది కొటేషన్లు ఇవ్వాలి ఇవి కాలం పేర్లు ఏవైతే మారుస్తున్నారో అవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాలమ్స్ ఉన్నాయండి ఈ కాలమ్స్లో పిన్ని పిన్ కోడ్ అని మార్చాలి అనుకుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే సారీ ఈఎక్స్ఈసీ ఎగ్జిక్యూట్ ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్ ఓల్డ్ కాలం నేమ్ ఏంటి విత్ టేబుల్ నేమ్తో సహా ఇవ్వాలి అకౌంట్ డాట్ అకౌంట్ అనే టేబుల్లో ఉండే పిన్ అనేదాన్ని పిన్ వితిన్ కొటేషన్స్లో కామా ఏంగా మార్చాలి పిన్ కోడ్గా మార్చాలి ఇక్కడ కొటేషన్స్ అవసరం లేదు పిన్ కోడ్ సింటాక్స్ని ఫాలో అవుతూ ఉంటే మీరు కమాండ్స్ని ఈజీగా ఈ మన ఎస్క్యూఎల్ సర్వర్లోనే కాదు మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకోండి ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి ఆ సింటాక్స్ రూల్స్ని ఫాలో అవుతున్నారంటే మీకు ఈజీగా అప్లై చేయగలుగుతారు పిన్ కోడ్ ఇప్పుడేంటి కాలం అనేది మనం ఇవ్వాలి కాలంని నేను రీనేమ్ చేస్తున్నాను అని ఆ కమాండ్కి అర్థం లేదంటే అదేమనుకుంటుంది టేబుల్ అనుకుంటుంది టేబుల్ని రీనేమ్ చేస్తున్నాం అనుకుంటుంది సో చూడండి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అనండి పిన్ కాస్త పిన్ కోడ్గా మారిపోయింది ఇలాగన్నమాట మరి ఒక టేబుల్లో ఉండే టోటల్ డేటాని మీరు రిమూవ్ చేయాలి వితౌట్ టోటల్ డేటాని రిమూవ్ చేయాలంటే ఇంతకు ముందర ఏం చెప్పాను డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది వేర్ కండిషన్ పెట్టుకుంటా మరి ఈ డిలీట్ చేసిన దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు మనం రోల్ బ్యాక్ అని అట్లాంటి కమాండ్స్ ఉంటాయి వాటి ద్వారా రికవర్ చేసుకోవచ్చు కానీ ట్రంకేట్ అనే కమాండ్ ఉంది పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది
మొత్తం డేటాని వితౌట్ ఎనీ కండిషన్. ఇక్కడ కండిషన్ కూడా ఉండదు. ట్రంకేట్ అనేది మీకు చెప్పున్న డిడిఎల్ కమాండ్స్లో వన్ ఆఫ్ ద కమాండ్. సో ఈ ట్రంకేట్ కమాండ్ని అప్లై చేస్తే ట్రంకేట్ టేబుల్ అని రిమూవ్స్ టోటల్ టేబుల్ డేటా అట్ ఎ టైమ్. అండ్ పర్మనెంట్లీ పర్మనెంట్గా రిమూవ్ చేస్తుంది. మరి దీని సింటాక్స్ చూసినట్లయితే మీకు ట్రంకేట్ అని వచ్చి ట్రంకేట్ టేబుల్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే డేటా పర్మనెంట్గా రిమూవ్ అయిపోవాలండి, టోటల్ డేటా. అలాంటప్పుడు నేనేం అప్లై చేస్తానంటే ట్రంకేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? అకౌంట్స్. సో ఇది ఇచ్చిన తర్వాత మీకు డేటా అనేది పర్మనెంట్గా పూర్తిగా వితౌట్ ఎనీ కండిషన్, అక్కడ కండిషన్ కండిషన్ ఏమీ ఉండదు, పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్స్ ది టోటల్ డేటా. నౌ సెలెక్ట్ స్ట్రక్చర్ ఉండేది అట్లనే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ అని చూడండి, ఏ డేటా అక్కడ ఉండదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. నో ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉంది. అగైన్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ది డేటా. మళ్ళీ డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి అంతే. ఇట్లా మీకు ఈ ట్రంకేట్ అనేది ఉందండి. మరి అసలు ఆ స్ట్రక్చర్ కూడా వద్దు అనుకుంటే, స్ట్రక్చరు డేటా మొత్తం అంతా పోవాలి అనుకుంటే, అప్పుడు డ్రాప్ టేబుల్, డ్రాప్ టేబుల్ టు రిమూవ్ ద టేబుల్ విత్ విత్ ద స్ట్రక్చర్ అండ్ డేటా. టోటల్గా స్ట్రక్చర్ని డేటాని మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది డ్రాప్ టేబుల్. సో అంటే మీరు ట్రంకేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు స్ట్రక్చరే పోయినప్పుడు దాంట్లో డేటా ఏముంటుంది? సో డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్, దట్స్ ఆల్. దీనికి ఆప్షన్స్ ఉంటాయి చాలా కమెంట్స్కి. ఆ ఆప్షన్స్ ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అంటే క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆప్షన్స్ కన్స్ట్రైంట్స్ వచ్చినప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు ఆ టేబుల్ దాంట్లో ఉండే డేటా ఏది అక్కర్లేదు మనకు అనుకున్నప్పుడు, డ్రాప్ టేబుల్, డ్రాప్ టేబుల్ నేమ్ ఆఫ్ ద టేబుల్ ఏంటి? అకౌంట్. టోటల్గా రిమూవ్ అయిపోతుంది. మీరు ఇక్కడికి వెళ్ళి చూడండి, అకౌంట్ అనే టేబుల్ ఈ బ్యాంక్ అనే డేటాబేస్లో లేదు. ఇక లోన్ అనేది ఒకటే ఉంది.
మరి అసలు డేటాబేసే వద్దు. అట్లాంటప్పుడు డ్రాప్ డేటాబేస్ టు రిమూవ్ ది డేటాబేస్ విత్ ఆల్ ఆబ్జెక్ట్స్. అంటే ఇంక్లూడింగ్ టేబుల్స్, దాంట్లో ఉండే అన్ని టేబుల్స్, టేబుల్స్ వ్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అట్ అ టైం. సో సింటాక్స్ వచ్చేసి మనకి డ్రాప్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ డేటాబేస్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డ్రాప్ డేటాబేస్ అంటారండి, డ్రాప్ డేటాబేస్ బ్యాంక్ అంటాను. చూడండి, కెనాట్ డ్రాప్ ద డేటాబేస్, ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ యూస్, ప్రజెంట్లో అది వాడుతూ ఉన్నాం. సో కంపల్సరీగా మీరు వేరే డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్ని డ్రాప్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ యూజ్ మాస్టర్ అనండి, ఇక్కడ నోట్ అని ఇంకొక పాయింట్ కూడా పెడతాను. యూ కెనాట్ డ్రాప్ యూ కాంట్ డ్రాప్ కరెంట్ డేటాబేస్, ప్రజెంట్ వాడుతున్న డేటాబేస్ని డ్రాప్ చేయలేము. అందుకనే నేను మాస్టర్ అనే డేటాబేస్లోకి వెళ్తున్నాను. యూజ్ మాస్టర్ నౌ డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఏంటి బ్యాంక్. నౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో దట్ ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యూజ్ మాస్టర్. మాస్టర్ అంటే ఇది సిస్టమ్ డేటాబేస్, దాంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి దీన్ని రిమూవ్ చేయొచ్చు. సో చూడండి, ఎగ్జిక్యూటింగ్ క్వరీ, ఎంటైర్ డేటాబేస్ దాని కింద ఎన్ని టేబుల్స్ ఉన్నా, ఎన్ని వ్యూస్ సినానిమ్స్ ఏవి ఉన్నా సరే మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఇంకా కూడా కరెంట్ యూజ్ అని వస్తుంది. అగైన్ వన్స్ అగైన్ యూ ట్రై, మీరు ఇక్కడికి వెళ్ళి అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా పెండింగ్ ఉంటే అది అట్లా వస్తుంది, లేదంటే మీరు రీఫ్రెష్ చేయండి, అది ప్రస్తుతం ఏదన్నా యూజ్ చేసుకుంటుంటే అది పోతుందన్నమాట. జస్ట్ రీఫ్రెష్ ఇట్. ఇప్పటిదాకా బ్యాంక్నే కదా మనం యూజ్ చేసింది, అదేదన్నా బఫర్లో ఉన్నదనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్పుడు ఇది మీకు డ్రాప్ కాదు, ఇంకా కూడా కరెంట్లీ యూజ్ అంటుంది. అదర్వైజ్ రైట్ క్లిక్ చేయండి మీరు, ఇక్కడ డిలీట్ అని కూడా ఉంటుంది. ఓకే, లేదు ఎస్ఎస్ఎంఎస్ని ఫ్రెష్గా రీస్టార్ట్ చేసినా లేదంటే దీన్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసినా కానీ మీకు అది ఈజీగా డ్రాప్ అయిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ వర్క్ దాని బేస్ మీద ఏదన్నా జరుగుతూ ఉంటే ఇట్లాంటి ఇక్కడ కూడా ఎర్రర్ ఎన్కౌంటర్డ్ అని వచ్చింది. నేనేం చేస్తానంటే సింపుల్గా దీన్ని ఈ యొక్క కనెక్షన్ మెయిన్ ఇది ఉంది కదా, జస్ట్ డిస్కనెక్ట్ అనండి, మొత్తం దాని మీద ఉండే వర్క్ మొత్తం పోతుంది. మళ్ళీ కనెక్ట్ చేయండి ఇన్ కేస్ మీకు అట్లా ఎర్రర్ వస్తే. నౌ అప్లై దిస్ కమాండ్, సింపుల్గా మీకు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, డేటాబేసెస్లో బ్యాంక్ అనే డేటాబేస్ మీకు అసలు ఇక ఉండదు అదన్నమాట.
సో అంటే కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేయండి, అప్పుడు రిమూవ్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అండ్ కనెక్ట్ చేయండి. సో ఈ విధంగా మనకి ఈ రకరకాల కమాండ్స్ SQL సర్వర్లో వర్క్ అవుతున్నాయి. రేపు నెక్స్ట్ కంటిన్యూషన్ మనం వేరే కమాండ్స్ లేదంటే SQL సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండే క్లాజెస్ గురించి కంటిన్యూ చేద్దాం. ఓకే.